పవన్ కళ్యాణ్ గారి మీద రీసెంట్గా రాళ్లతో దాడి చేశారు. దాని ముందు రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లతో దాడి చేశారు. అంటే ఒక వ్యక్తి తన పైన తానే దాడి చేసుకుని ఒక డ్రామా క్రియేట్ చేయడు కదా, అదంతా డ్రామా అండి. గతంలో కోడికత్తి డ్రామా కూడా జగన్ గారు ఆడారు. ఇప్పుడు కూడా వాళ్ళ సన్నిహితులతో ఆయనే కొట్టించుకొని ఆయనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి చిన్న దెబ్బకి ఐసీలో ఒక 10-15 మంది డాక్టర్లతో ట్రీట్మెంట్ తీసుకోవడం అది ధర్మం కాదు. పిఠాపురంలో ఎలా ఉంది పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా లేవా? పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానం అండి. ఆయన మీద అభిమానంతో పక్క ఆయన 100,000 మెజారిటీతో ఆయన గెలిపించుకుంటామండి. మేము వీర మహిళలు, జన సైనికులు, మొత్తం గ్రామ పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు అన్న మాటే ప్రతి ఒక్కరు నోటంట. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మగారి మీద పడతాదా? వర్మగారు కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూటమితో మేము పొత్తు ధర్మంలో మేము వర్మగారితో చేస్తున్నామండి. వర్మగారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారండి. ఇక్కడ చాలామంది ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్ లీడర్ కాబట్టి ఇక్కడ తిరగట్లేదు అని చెప్పేసి మామూలు జనసైనికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ రాకుండా ఎట్లా ఓట్లు వేస్తారని కూడా అడుగుతున్నారంట కదా, మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు. అందుకే అండి మన వర్మగారిని ఇక్కడ మన మాజీ శాసనసభ్యుడు వర్మగారు, తెలుగుదేశం వర్మగారు చేతిలో పెట్టారు. ఆయన వర్మగారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వర్మగారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు గెలిపించమని ఆయన చేతిలో పెట్టారు కాబట్టి వర్మగారు చాలా మరి నాయకత్వం బాగుంటుంది కాబట్టి వర్మగారు చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గం చాలా బాగుంటుందండి. ఏం డెవలప్మెంట్ కావాలి ఇక్కడ మీకు? డెవలప్మెంట్ అంటే గతంలో మరి ఇప్పుడుకి వచ్చి పిఠాపురంలో అట్టడికి వెళ్ళిపోయిందండి. మా పవన్ కళ్యాణ్ గారు వస్తే క్షేత్ర లెవెల్లో ఉంటుందని, ఈ పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మరో కాశీలాగా చిన్న కాశీలాగా చేస్తారని, డెవలప్మెంట్ ఉంటుందని మీ అందరూ కూడా నమ్ముతున్నారండి. వర్మగారు ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ రాలేదా? ఉందండి, వర్మగారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయింది. కానీ ఇప్పుడు కూడా మరి జగన్ గారు వచ్చాక రోడ్లు వేయడం కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఏం పట్టించుకోలేదండి. పిల్లల స్కూల్లో ఫుడ్ విషయంలో కూడా అసలు పట్టించుకోలేదు. అలాగే మరి మా పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నామండి. నమస్తే అండి, నా పేరు ముప్పన్ రత్నం, పిఠాపురం టౌన్. మాది జగన్మోహన్ రెడ్డి గారికి తలకి గాయమైంది కదా, ఒక సీఎంని అట్లా దాడి చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. తండ్రిని చంపుకున్నవాడికి, చిన్నబాబుని చంపుకున్నవాడికి తన మీద రాయేసి కొట్టుకోవడం పెద్ద లెక్కేం కాదు. తనకి మద్దతుగా చాలామంది ఉన్నారు. ఎంతమంది నాటకాలు ఆడినప్పటికీ కూడా అది ఇన్నాళ్ళ రోజు కాదు, ఎన్నవరం నమ్మరు. గతంలో అయితే మరి ఆయన మీద సానుభూతితో గెలుస్తాడు, కానీ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు, అది ఎవరు కూడా నమ్మరు. రాయితో కొట్టుకుంటే మాత్రం ఐసీలో చిన్న రాయితో కొట్టింది, ఐసీలో పెట్టుకోవడం పెద్ద అంగమ్మ చేయడం అది పెద్ద విచిత్రం. అది మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేశారు, బ్లేడ్ దాడి చేశారు, రాళ్ళు దాడి చేశారు, అనేక విధంగా దాడి చేశారు. కానీ ఆయన అలాగా పెట్టుకోలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, ఐసీలో పెట్టుకోలేదు, అంగమ్మ చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయన నీతిగా నిజాయితీగా పనిచేయాలని చూస్తున్నారు. ఆయన నీతి, ఆయన నిజాయితీ ఆయన గెలిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరిని మోసం చేసి ప్రజలకు పెడతలేదు, ఎవరికి అన్యాయం చేసి ప్రజలతో డీల్ పెట్టుకోలేదు. ఆయన కష్టపడి ఆయన కష్ట జీవితంతో ప్రతి ఒక్కరికి, ఒక ముసలికే కాదు, పిల్లలకే కాదు, యూత్కే కాదు, ప్రతి అక్క చెల్లెలకి కూడా ఆయన కష్ట జీతం పంచిపెడుతున్నారు. ఆయన కష్ట జీతంతో ఆయన తిరుగుతున్నారు. ఈరోజు కూడా ఆయన కష్టంతో ఆయన తిరుగుతున్నారు. అవినీతి కొమ్ము కాత్తలేదు, అవినీతితో ఆయన బతకట్లేదు, అవినీతిగా ఆయన తిరగట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటే వస్తారు. దానికి పిఠాపురంకి వచ్చి ఆయన ప్రచారం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. నామినేషన్ అయిన తర్వాత ఆయన ఇక్కడే ఉంటారు, ఇక్కడే ప్రసారం చేస్తారు. ఆల్రెడీ ఆయన తరపున వరం గారు చేస్తున్నారు, అలాగే నాగేంద్రబాబు గారు చేస్తున్నారు, అనేక మంది సినిమా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద ప్రేమ అభిమానంతో ప్రతి ఒక్కరు వస్తారు. ఆ సినిమా వాళ్ళే కాదు, ప్రజలు కూడా ఆయన కోసం కష్టపడుతున్నారు. ఆయన కోసం ఆయన గెలిపించుకోలేనే 100,000 పైనే మేము ఆశపడుతున్నాం. మా టార్గెట్ 100,000 కాదు, 100,000 పైనే ఉండాలి. సీఎంగా ఆయన్నే కూర్చోబెట్టుకోవాలి మా ఆశ. 100,000 పైన మెజారిటీ ఓకే, మళ్ళీ సీఎం ఏంటి? మీ జనసేనకి ఇచ్చినవి కేవలం 23 సీట్లు మాత్రమే. 23 సీట్లో కూడా మళ్ళీ 2 ఎంపీ సీట్లు గెలిపాయినాయి బీజేపీ పార్టీకి. 21 సీట్లతో పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతాడు? మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? ఈ విషయం పవన్ కళ్యాణ్ గారే చాలా స్టేజ్ల మీద ఆయన చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే ఆయన నీతిగా ఆయన చెప్తున్నారు,
ఆయన తెలుసు. మా ఆశ మా కోరిక ఏంటంటే ఆయన సీఎంగా చూడాలని మా ఆశ. ఆయన ఒక పిఠాపురం నియోజకవర్గమే కాదు, ప్రతి నియోజకవర్గంలోని ప్రతి రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ప్రాణం, అభిమానం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు కోసం దేవుళ్ళు ఆడుతున్నారు, కానీ మా పవన్ కళ్యాణ్ గారు డబ్బు కాదు, అభిమానంతో గెలుస్తారండి. మా అభిమానం ఆ చూడాలి మేము. ఆయన 5 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలుగా ఆయనే ఉండాలని మా ఆశ, మా కోరిక. ఎందుకంటే ఆయన ఉంటే చాలామంది ప్రజలు, ఎంతోమంది అక్కచెల్లెళ్ళు, అన్నతమ్ములు ఉద్యోగాలు లేక, బాధలు లేక, పనులు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఎందుకంటే గ్యాస్, ఇంట్లో గ్యాస్ కొనుక్కోవాలంటే 1000 రూపాయలు, కరెంటు బిల్లు కట్టారు 100 రూపాయలు ఉన్న వాళ్ళకి 500 వస్తుంది, 500 వచ్చే వాళ్ళకి 1500 వస్తుంది. కుళాయిలు లేకపోయినా కూడా పన్ను వచ్చేస్తుంది, కుళాయి పన్ను. ఇంట్లో కాపలా లేకపోయిన వాళ్ళు కూడా ఇంటి పన్ను వచ్చేస్తుంది. అనేక మంది ఎంతోమంది బాధపడి కష్టాలు పడి ఏడుస్తూ ఆ బిల్లులు కట్టవలసి వస్తుంది. ఎందుకంటే భర్త లేని వాళ్ళకి ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది అమ్మ అన్నారు, లేదు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఇస్తారు కదని పిల్లల్ని అనేక స్కూల్లో జాయిన్ చేసేసుకున్నారు పేదలు కూడా, పిల్లలు చదువుకోవాలి జగన్ ఇస్తాడని. కానీ ఏం చేశాడు, అక్కడ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నాడు, అక్కడ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, అక్కడ పిల్లల్లో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఫీజు కట్టక చాలామంది పిల్లల్ని ఎగ్జామ్స్ కూడా రానట్లేదు స్కూళ్ళల్లో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే అన్నీ జరుగుతాయి, ఎవరికి అన్యాయం జరగదు. పిల్లల చదువు విసులోనే కాదు, తల్లిదండ్రుల విసులోనే కాదు, ఒక అక్కచెల్లెళ్ళ విసులే కాదు, అన్నదమ్ముల విసులోనే కాదు, న్యాయం చేస్తారో చేస్తారో కాదు, చేసి చూపిస్తారు ఆయన. అయితే ఇక్కడ 100% మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటా ఉంటున్నారు. మరి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మీరు అడుగు ఉండాల్సింది కదా, ఎందుకు అడగలేదు? మరి భీమవరం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం చూసాం, గాజువాక్లో కూడా ఆయన ఓడిపోవడం చూసాం. అంటే అప్పుడు ఆయనకి ఇక్కడ పెట్టిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు గెలుస్తారు కదా అన్న ఆలోచనతో ఈ పిఠాపు నియోజకవర్గంలో ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చేస్తారన్న నమ్మకంతో ఆయన ఇక్కడికి రాలేదు పోటీగా. గాజువాకలోనే అక్కడ పెట్టారంటే అది ఆయన అక్కడ నమ్మకంతో కాదు, ప్రజల మీద ఆస్థ పెట్టారు. ఆయన పూర్తిగా నేను గెలవాలి, నేను చెయ్యాలన్న నమ్మకంతో, ప్రజలు కష్టపడాలి, ప్రజల కోసం నేను పోరాటాలి అన్న ఆశతో ఆయన దిగారు. ఇప్పుడు మేమందరం ఛాలెంజ్గా తీసుకున్నాం ఆయన్ని గెలిపించుకోవాలని. ఆడపడుచులు ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్న పగలు రాత్రులు ఎందుకు కష్టపడుతున్నామంటే ఛాలెంజ్ అంటే మేము మా అన్నని ఛాలెంజ్గా గెలిపించుకోవాలన్న ఛాలెంజ్తో మేము ఉన్నాం. ఎందుకంటే అవినీతికి మేము పాల్పడం, అవినీతికి మేము కొమ్ము కాయం, అవినీతి మీద మేము ఆశపడం, మాకు నీతి న్యాయం కావాలి. ఎంతోమంది ఆడపడుచులు బాధలు పడుతున్నారు, ఇళ్లలోంచి బయటకు రాని ఆడపడుచులు కూడా ఉన్నారు, ఎంతోమంది ముగిపోయి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు పెన్షన్ తీస్తారమ్మా, మాకు ఉద్యోగాలు తీసేశారమ్మా, మాకు అది లేదమ్మా ఇది లేదమ్మా అనే చెప్తున్నారు. ఇప్పుడు మేము వరం గారితో మేము క్యాన్వాసింగ్ మొదలుపెట్టాము, రేపు 18వ తారీఖు వరకు ఆయనతో మేము తిరుగుతూనే ఉంటాం, తిరుగుతాము. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఈ ఒక పిఠాపురం టౌనే కాదు, పగలంతానమ్మో మార్నింగ్ అమ్మో పిఠాపురం టౌను, ఈవినింగ్ టైంలోనేమో గ్రామాలు వెళ్తున్నాము. ప్రతి గ్రామాల్లోనే మా వరం గారు వాళ్ళ మిస్సెస్ గారు కూడా మాతో పాటు మహిళలుగా మేము వెళ్తున్నాము, సార్ వరం గారు కూడా ప్రత్యేకంగా వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన గెలిపించుకోవాలి, ఆయన చెప్పారు బంగారు పళ్ళులో పెట్టి నేను గెలిపిస్తాను అని మాట ఇచ్చారు వరం గారు, చేస్తారు ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వరం గారు అంటే నమ్మకం, వరం గారు అంటే నమ్మకం, ఒక బాధ్యత, వరం గారి మీద ఇంట్రెస్ట్. వర్మ గారిని కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పదవికి ఆయన దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే, త్యాగం చేసి. సో అలాంటి వర్మ గారికి మంత్రి పదవి ఇస్తానన్న మాటతోనే త్యాగం చేశారు, లేదంటే చేసేవారు కాదు అని చెప్పేసి ఒక మాట వినిపించింది. అదేం లేదండి, అదంతా వర్మ గారు అనే వ్యక్తి ఒక సీనియర్ పొలిటీషియన్, అతన్ని మరి ఒక మంత్రిలా చూడాలని ఇదే నియోజకవర్గ ప్రజలు అనుకోవచ్చు కదా. ఒకవేళ ఎవరు ఎన్ని అనుకున్నా వరం గారు అలా ఆలోచించరు, అలా మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వరం గారికి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగానే పొత్తులో భాగంగానే ఆయనకు మాట ఇచ్చారు, ఆయన చెయ్యాలని చేస్తున్నాను. ఆయన మాట ఇచ్చారు వరం గారు, నేను నీకు నేను ఉన్నా లేకపోయినా నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మిమ్మల్ని గెలిపిస్తాను అని చెప్పారు. ఆ ప్రకారంగానే చేస్తున్నారు, కానీ ఎవరో ఎన్నో చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వరం గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడు అంటే ఆ మాట తీసుకోగలరా జన సైనికులు? అదంతా అబద్ధం, అదేమీ లేదు. వరం గారు అలా చెప్పే మనిషి కాదు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాటలు వినే మనిషి కాదు. ఎందుకంటే ఆయన మాటకి ఇలివిస్తారు, మాట మీద నిలబడే మనిషి. మాట అంటే ఎవరైనా సరే మాటకు ప్రాణం ఇచ్చే మనిషి అయినా ఆయన పగల రాత్రులు సినిమాలు తీసి ప్రజలకు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ ఎక్కడి నుంచి పెడుతున్నాడు? మా సొమ్మే కదా మాకు పెడుతున్నాడు. రేపు పొద్దున్న ఏళ్ళు వచ్చినా మీ సొమ్మే కదా పెట్టేది. పవన్ కళ్యాణ్ మా సొమ్ము కాదు,
పవన్ కళ్యాణ్ కష్టాజీతమే ఆయన పెడతారు. ఇప్పటికి పెడుతున్నారు కదా ఆయన, ఆయన కష్టపడి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు సినిమాలు తీసి ప్రజలకు పెడుతున్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు ఎలక్షన్లోనే నేను ఎంత ఇస్తానని చెప్పలేదు ఆయన. నా మీద అభిమానం ఉంటే మీరు అందరూ ఓటేసి నన్ను గెలిపించండి, మీకు నేను చూపిస్తానన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక హైటెక్ సిటీగా, ఒక టూరిస్టులకి ఒక పార్క్గా, ఒక బీచ్ ఉప్పాడు బీచ్గా ఇవన్నీ డెవలప్ చేయాలి. ఎందుకంటే ఉప్పాడు బీచ్ మీకు అందరికీ తెలిసిందే, ఎప్పుడు వర్షాలు వచ్చినా రోడ్డు పోద్ది. ఆ రోడ్డు పోతే బస్సులకి కానీ ఎలక్ట్రానిక్ ట్రావెల్కి కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు. అలాంటి దానికి బిజ్జి వేయించి ఆ ఊరినే ఒక సిటీగా చేస్తున్నారు టూరిస్టులు. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో మన ఊరు వస్తారు. అసలు మన పూర్వంలో మన పుట్టక ముందు మా తాతల్లో ఉన్నప్పుడు ఇది పిఠాపురం, పీఠకాపురం అని పిలిచేవారట. ఇప్పుడు తెలియనప్పుడు జర్నలిస్ట్లో పిఠాపురం పేరు వచ్చింది. తర్వాత నాకు తెలిసింది ఒక పంతులు గారు చెప్పారు, ఈ ఊరి పేరు పీఠకాపురం అమ్మ, అసలు ఇదే కాశీ అవ్వాలి, కానీ కొన్ని పరిస్థితుల్లో దేవుళ్ళు ఇక్కడ ఆగిన తర్వాత అక్కడికి వెళ్ళి అందుకని అది కాశీ అయ్యింది, ఇది పీఠకాపురం అయ్యిందమ్మా. అలాంటిదప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే దీన్ని చిన్న కాశీగా చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పీకేపురం అయిపోద్దా? పీఠకాపురం పీకే అంటే పవన్ కళ్యాణ్ కదా, అట్లా అడుగు. పీకాపురం ఒక టూరిస్టులు, ఒక దేవస్థానం గుడి. ఆయన ఆయన దత్తాత్రేయుడు అంటే ఆయనకి చాలా ప్రాణం, అందరికీ తెలిసిందే. ఆయన ఆధారాలతో ఆయన గురువుగారు, ఆయనకి ఆయన చెత్తిపేట అమ్మవారు వీళ్ళందరూ తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన విజయవంతంగా గెలుస్తారని, గెలిపించుకుంటామని మేము చెప్తాం. ఎందుకంటే ఎవరేం చెప్పినా ఎవరని నమ్మరు. ఎవరేం చెప్పుకున్నా జగన్ రాయితో కొట్టుకొని, బ్లేడ్తో కోసుకొని, కత్తితో కోసుకొని నమ్మే రోజు చిన్నపిల్లాడు కూడా చెయ్యి అంటున్నాడు. ఒకప్పుడు జగన్ మామయ్య అని పిలిపించుకున్నాడు, ఇప్పుడు యదమామయ్య అని పిలిపించుకున్నాడు. ఎందుకని? తను చేసిన అవినీతులు. ఒక్క సంవత్సరం మంచిగా చేసాడేమో, ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏమైనా చేశాడు? ఎవ్వరికీ చేయలేదు. అందరినీ బాధ పెడుతున్నాడు. డ్వాక్రా మహిళల్ని బాధ పెట్టాడు, అంగన్వాడీ టీచర్లను కూడా బాధ పెట్టారు. అలాగే ఎంతోమంది మన కోసం రిలీస్లు ఎంతోమంది పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా బాధ పెడుతున్నారు. వాళ్ళకి జీతాలు పెంచాలని కూడా పెంచలేదు, వాళ్ళ నిలహార దక్షిణలు చేశారు. మాట ఎప్పుడు నేను గెలిస్తే ఇస్తానని చెప్పాడండి. గెలిస్తే ఎవడేంటి? మరి 7 సంవత్సరాల నుంచి గెలిస్తే కదా తిన్నాడు, సంపాదించుకున్నాడు కదా. తన సొంత సిల్లులే జగన్మోహన్ రెడ్డికి ఓటు ఇవ్వకండి అని చెప్తుంది. ఎందుకని? ఒకప్పుడు సరిమలా వచ్చి దేశం తిరిగేసింది, పాదయాత్ర చేసింది. అదే సరిమలా ఈరోజు నా జగన్కి ఓటు ఇవ్వకండి అని చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? సొంత సెల్లులే నమ్మట్లేదు, బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? బయట వాళ్ళు నమ్మరు. ఆయన ఆయన వంగా గీత చెప్తుంది. వంగా గీత ఎప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు పిఠాపురం నియోజకవర్గం నాకు ఓటు వేయండి అమ్మా అని వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వంగా గీత ముఖం ఎవరిలాగా ఉంటుంది ఎవరికి తెలదు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి పుట్టిండి ఆడపడుచు ఉండింది. ఎవరికి ఆడపడుచు? ఏ విధంగా ఆడపడుచు? ఆవిడ ఎవరికి హామీలు ఇచ్చి చేసింది? మరి ఎమ్మెల్యే గారు అన్నారు పెన్నింది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడన్నా రావాలిగా. మరి ఎంపీ ఎమ్మెల్యే గారు తిరగాలి కదా, మాట ఇచ్చినప్పుడు. ఎక్కడ వచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎక్కడ రోడ్లు అక్కడ చూశారు కదా ఇల్లు స్థలాలు అని చెప్పారు. పట్టాలు ఇచ్చేసారు చేతికి. ఎందుకో పట్టాలు ముఖాన్ని మీద రాసుకొని మాకు జగన్ ఇల్లు ఇచ్చారని చూపించుకోవడానిక? స్థలం చూపింతే ఒక అభిమానం ఉండమ్ము జనాలకి, మాకు స్థలం ఇచ్చాడు, మాకు పట్టా ఇచ్చాడన్నా అభిమానం ఉండు. అపార్ట్మెంట్లను ఇచ్చాడు పాప. ఎప్పుడు వరంగారు నయ్యమ్మలో అపార్ట్మెంట్లు ఇస్తే అపార్ట్మెంట్లు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసుకుని వీళ్ళు ఆస్వాదం చేసుకున్నారు, అపార్ట్మెంట్లు ఇస్తానన్నారు. ఆ అపార్ట్మెంట్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అందులో ఎవరో వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకి, అతని పొత్తుల వాళ్ళకి, అతని చుట్టాల వాళ్ళకి ఇచ్చాడు ఆ అపార్ట్మెంట్లు. అందరికి ఇవ్వలేదు. ఇప్పుడు స్థలం అన్నాడు, ఇప్పుడు స్థలం మా పవన్ కళ్యాణ్ రాగానే మొట్టమొదటిగా చేయవలసింది బాధ్యత తెలిసైనా పట్టాలు ఎవరైతే ఇచ్చారో ఆ స్థలాలు అక్క చెల్లికి అందరికీ ఇస్తానని మా ఇస్తాడు ఆయన. అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంట్లో చాలామంది చదువుకొని ఆడపిల్లలు మగవాళ్ళు ఇంట్లో మంది ఉండిపోయారు, ఇంట్లో బయటకు రాలేని స్థితిలో ఉండిపోయారు. కానీ అర్ధరాత్రి కూడా ఆడపిల్ల ధైర్యంగా తిరిగి రాజ్యాంగాన్ని తీసుకొస్తారని చెప్పారు ఆయన. ఆ రాజ్యాంగం కోసం మేము ఆడవాళ్ళమే కష్టపడుతున్నాం. ఎవరేమన్నా ఇప్పుడు ఆడపిల్లలు ఎవరు అర్ధరాత్రి తిరగట్లేదా? అది వేరు. ఇప్పుడు గుండ్ల మీద ధైర్యంగా గుండ్ల మీద చెయ్యేసుకొని గంజాయి బ్యాచ్ ఎక్కువైపోతే బేడ్ బ్లాచ్ ఎక్కువైపోతే ఎక్కడ తిరుగుతారండి ఆడవాళ్ళు? ఆడవాళ్ళే కదండి, చిన్నపిల్లలకి ముసలోళ్ళకి ఎవరికి సెక్యూరిటీ లేదండి. పక్కా గంజా అండి. మన ఎవరో జగన్ గారు గంజా బ్యాచ్ తోటే ఆయన పరిపాలన చేస్తున్నారండి. గుండ్లు మేము చెయ్యేసుకొని ప్రశాంతంగా పడుకున్నారు. మా పవన్ అన్న వచ్చాడు, మాకు పర్వాలేదని. అర్ధరాత్రి కాదు, అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చినా బయటికి వెళ్ళి పని చేసుకుంటే దమ్ము ధైర్యం ఆడపిల్లకు కల్పిస్తాడు, రావాలి.
అలా వస్తేనే ఇప్పుడు ఉన్నది తెలియాలి. ఈ రోజు మేము బయటకు వస్తున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలకు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఈ రోజు బయటకు వచ్చి మేము ఇలా ప్రచారం చేయగలుగుతాం ఆయన ఇచ్చిన ధైర్యంతో. ఇక ముందు కూడా మమ్మల్ని చూసి ఇంట్లో ఉన్న వీర మహిళలు మొత్తం ప్రజలంతా కూడా లేడీస్ అంతా కూడా బయటకు వచ్చి జాబులు చేసి ఒక్కొక్క మహిళ 10 మందికి 15 మందికి ఆదర్శంగా ఉండేలాగా మా పవన్ కళ్యాణ్ తయారు చేస్తాడు. ఒకప్పుడు సినిమాలో ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పాడు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను మీరు ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి అని. అలాగే పవన్ కళ్యాణ్ గారే కాదు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ అంతా అదే వర్గంతో వాళ్ళు నిలబడ్డారు. తల్లిదండ్రులే కాదు తన తన పిల్లలు కూడా కడుపున పుట్టిన పిల్లలు కూడా అదే రాజ్యాంగంలో నడుస్తున్నారు. అలా నడాలనే మా కోరిక. మేము కూడా ధైర్యంగా మేము మెగా ఫ్యామిలీ కుటుంబం మాది, ఆయన సోదరులు ఆయన సిస్టర్స్ ఆయన బ్రదర్స్ అని చెప్పుకోవాలి. ఆ ధైర్యంతో మేము తిరుగుతున్నాం. ఆ ధైర్యం మాకు ఆ మాట మాకు ఇచ్చారని ఆ ధైర్యంతో మేము తిరుగుతున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాకు ఏదో ఇస్తారని కాదు, ఆయన మాకు రావాలి, మాకు ఉండాలి, మాకు అండగా ఉండాలి, మాకు మా అండగా ఉండి ఎండంటు ఉండి నేనున్నాను మీరు ముందు ఉండండి అనే చెప్పాలి. ఒకప్పుడు మేము పుట్టకముందు అంబేద్కర్ అవని రాజీవ్ గాంధీ అవని నెహ్రూ కానీ ఎవరేమని తీసుకొచ్చింది రాజ్యాంగం, ఇప్పుడు ఈయన తీసుకురావాలి. తీసుకొస్తారు తీసుకొస్తారని నమ్ముకుంది. మేము ఆడవాళ్ళ మీద పగల రాత్రులు కష్టపడుతున్నాం, ఎవరు ఏమన్నా ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తాం, మాకు లెక్కలేదు మాకు భయం లేదు.